राष्ट्र చాలా డెవలప్ చేస్తున్నారండి, డెవలప్ చేస్తున్నారు, ప్రజలను చూసుకుంటున్నారు, ప్రజలకు కావాల్సిన అందిస్తున్నారు. అసలు ఎంత పని మీరు చెప్తున్నామండి, ఎంత మంచిగా ఏ ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు అసలు మరీ సొంత పొప్పు కాళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎదవలో అది ఇవాళ శైలజనాథ్ ఏదో బాగుతున్నాడు. అసలు ఆయనకేం తెలుసు, సిగ్గుందా శైలజనాథ్, నీకు సిగ్గు శరం ఉందా నీకు, మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఎడగొట్టింది సోనియా గాంధీ, అదే సోదరిది అది సోనియా గాంధీ, దానికి సిగ్గుంది అసలు, సిగ్గు శరం లేకోకుండా. దాని పుట్టినరోజుకైతే సోనియా గాంధీ ఏం చేయాలి, పుట్టినరోజు ఆమె అయినా పథకాలు పెట్టాలి. ఇప్పుడు జగన్ గారు పెడుతున్నారు కళ్ళుపోయినాయి మీకు, అలాంటి పథకాలు పెట్టి ఆడవాళ్ళకి ఇది చేద్దాం అది చేద్దాం నా పుట్టినరోజు అనాలి. ఈ రాష్ట్రం అసలు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం ఏమో సొంతదైనట్టు, ఏమో సొంత ప్రాపర్టీ అయినట్టు నా పుట్టినరోజు సందర్భంగా నేను రాష్ట్రాన్ని విడదీస్తాను అంది. ఏమెవరండి విడదీయటాకే, విడదీసి మమ్మల్ని అనాథులు చేశారు ఈ రాష్ట్రాన్ని, మమ్మల్ని పిచ్చాళ్ళు చేశారు, మమ్మల్ని ఏం చేయలేకుండా చేశారు. ఏంటి మీరు మాట్లాడతారు, శైలజనాథ్ అసలు మాట్లాడే హక్కు నీకు లేదో, ఎందుకంటే మీకు తపల వాయించిందేమో చంద్రబాబు గారు, ఆడు ఫస్ట్ సంతకం పెట్టాడు ఎందుకో తెలుసా, కేసీఆర్ కొడతాడు అక్కడ, అక్కడ గెలవలేడు ఏడవలేడు. రెండు రాష్ట్రాలు విడిపోతే నేను ఇక్కడ డ్రామాలు వేయొచ్చు అనుకున్నాడు, డ్రామాలు వేసాడు, విడదీశారు సోనియా గాంధీ ఈడు కలిసి చక్కగా ఎక్కడికి వచ్చాడు, కావాల్సినంత మితిమించి సంపాదించుకున్నాడు, అందరిని దేశాన్ని ముంచేశాడు, అసలు మమ్మల్ని ముంచేశాడు, మా రాష్ట్రాన్ని మొత్తం ముంచాడు, మా నిధులన్నీ తిన్నాడు, మాకు వచ్చినాయని తిన్నాడు, మాకేమి చేయలేదు. అలాంటి మీ నాయకులు మీ దగ్గర పెట్టుకో శైలజ అన్నది, నువ్వు ఎక్కడ మాట్లాడదు, నువ్వు మాట్లాడకుండా నీకు అసలు నీకు డిపాజిట్ దగ్గర రాలేదు, నీకు అక్కడ తెలంగాణలో కానీ ఎక్కడ కానీ నీకు రెండు రాజ్యాల్లో రెండు రాష్ట్రాల్లో డిపాజిట్ రానోడు కూడా నువ్వు మాట్లాడుతున్నావండి, నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. సోనియా గాంధీ ఎదవా, మీరంతకన్నా ఎదవలు, చంద్రబాబు చేశాడండి అప్పులు, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడు వెళ్ళిపోయే టయానికి చూసుకుంటే అన్ని అప్పులే, అన్ని అప్పులు ఏంటంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లకి, ఏ మున్సిపాలిటీకి ఏంటి, వాటికేంటి కొన్ని వాటికి అసలు జీతాలు ఇవ్వాలా, జీతాలు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎవడెత్తాడా నీ అమ్మ మొగుడుతాడా చంద్రబాబు, వెళ్ళిపోయావేంటి నువ్వు, ఏం చేసావు డబ్బు అంతా నువ్వు, నువ్వు చేసి వాళ్ళు వాళ్ళకి కొట్టారు వీళ్ళకి కొట్టారు వీళ్ళు అప్పులు పాలు చేశారంటే నీ సిగ్గుందా. అసలు అంత చక్కగా మున్సిపాలిటీ వాళ్ళు పనులు చేస్తే వాళ్ళకి జీతాలు లేవు, పోలీసు వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేదు, పోలీసు వాళ్ళకు ఒక భద్రత లేదు, నువ్వేం చేసి చచ్చావు, నువ్వు నువ్వేం చేయాలి, ఎక్కడికక్కడ ఎక్కడ ఉండగా కబ్జా చేద్దాం, అరే నేను మీరు ఒక నాయకుడిని వెళ్ళటం అక్కడ కబ్జా చెయ్యి, బెనామీ పెళ్ళి దయ చెయ్యి ఈ చెయ్యి అన్నావు, రోడ్లన్నీ మీదే బెనామీ అన్నారు, రోడ్లు వేసారు, రోడ్లు బొక్కలు పడి పగిలిపోయినాయి, అన్నీ చేశారు, అక్కడ కూడా లేదు. అసలు మీరు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వేశారు, దానికి కూడా అసలు ఎటువంటి సంబంధం లేదు. దాని పైనుంచి కారుతంటే జనాలు అందరూ నవ్వుకున్నారు చూసి, చంద్రబాబు చూడు ఎట్ట చేశాడని చెప్పి, అది జగన్ గారు వచ్చి చేశాడు. అది నువ్వేం చేసి వచ్చావా, నువ్వు నువ్వేం చేయలా, అప్పుల పాలు నువ్వు చేసావు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు కట్టాడరా, నిధులేమో నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు, బెంజికమ్మ దగ్గర ఎవరు కట్టారు, దాన్ని ఎవరు చేశారు చెప్పు, మరి నువ్వు నా డబ్బు ఏం చేసావు, మరి ఆ డబ్బు ఎవరు తెచ్చిచ్చారు, జగన్ గారు తెచ్చిచ్చారు. ఎక్కడ తెచ్చిచ్చారు, అప్పు తెచ్చాడు సబ్బు చేశాడు, నీకు చెప్పాలా, నీకు అప్పులు తెచ్చిన నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఎందుకు చెప్పాలి, నీకు అప్పులు చేస్తే నువ్వేమన్నా ఆయన గెలిపించావా, ఓట్లేసి ఓట్లేసిన వాళ్ళు మేమన్నాం ప్రజలం, మేము అడిగితే సమాధానం చెప్తాడు, నువ్వు చెప్పక్కర్లేదు, నీకు నువ్వు ప్రతిపక్షం విడివి, నువ్వు అనేకమైన వాగులు పోగుతావు, ప్రజలు మేము ఓటేసాం కాబట్టి, తమ్ముడు డబ్బేది ఎందుకు అప్పులు చేసామంటే మాకు సమాధానం చేస్తాడు ప్రజలకి, నువ్వెవడో రా నీ జీవితాకి, నువ్వేంటి పద్దాకా అప్పులు అప్పులు అంటావు, అప్పులు చేసి సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరికి జీతాలు ఇవ్వకుండా చేసావని అందరు తెచ్చుకున్నారు. అప్పుడు ఈడేమైపోతాడో నాశనం అయిపోతాడు, అందరూ ఉసిరి తగిలే నిజంగా నువ్వు ఓడిపోయావు పోయావు అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.